ఈరోజు ముఖ్యంగా నేను మీడియా ముందుకు రావడానికి కారణం, మరి ఈరోజు మీడియాలో వస్తున్నటువంటి విషయాలు చూస్తుంటే మరి ఈరోజు లోకేష్ బాబు గారు మా పైన అసత్య ప్రచారాలు చేస్తూ మరి బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ మరి ఆరోపణలు చేస్తున్నారు. ఏమని అంటే మేము డబ్బులకి మమ్మల్ని కొనుగోలు చేశారని. నేను సూటిగా అడుగుతున్నాను లోకేష్ బాబు గారిని, మీరు ఏ విధంగా ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఒక అహంకారంతో మాట్లాడుతున్నారా, ఒక ఆవేశంతో మాట్లాడుతున్నారా, మరి ఒక అహంభావంతో మాట్లాడుతున్నారా మీరు ఈ మాటలు? నిజంగంటే మేము డబ్బులు తీసుకున్నట్లా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే వాటిని రుజువు చేస్తే మేము రాజకీయం నుంచి రాజకీయ సన్యాసం తీసుకుంటాం. మరి మీరు ఆ విధంగా ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? మరి నిజంగంటే అలా ప్రూఫ్ చేయలేకపోతే లోకేష్ బాబు గారు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని చెప్పి నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు మేము తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, మేము ఉన్నత రాజకీయాల నుంచి బై బర్తే కమ్యూనిస్ట్ రాజకీయాల నుంచి ఉద్యమ రాజకీయాల నుంచి అటువంటి కుటుంబం నాది. మా భర్త పోతుల సురేష్ గారిది. 15 సంవత్సరాలు ఉద్యమాల్లో పనిచేసి 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ నాయకురాలుగా మచ్చలేని నాయకురాలుగా నేను ఆ పార్టీకి పనిచేస్తే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే అని అడుగుతున్నాను. 25 సంవత్సరాల పాటలో పనిచేశాం మచ్చలేని నాయకురాలుగా. మరి మీరు ఏ విధంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? ఈరోజు ముఖ్యంగా మేము వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఈరోజు మేము ఆకర్షితులమై ఈ ఆంధ్ర రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి మరి పరిపాలనా వికేంద్రీకరణ ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తీసుకుంటున్నారో, 3 ప్రాంతాలు అభివృద్ధి కావాలని చెప్పి ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో దానికి కట్టుబడి మద్దతుగా ఉండాలి, మరి ఆ బాటలు నడవాలి. రాబోయే రోజుల్లో మన భవిష్యత్ తరాలంతా కూడా ఆంధ్ర రాష్ట్రము అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చెందాలి, రాయలసీమ ప్రాంతం కూడా డెవలప్మెంట్ చెందాలి. ఎందుకంటే వెనుకబాటుతనంతో మరి రాయలసీమ జిల్లా కూడా ఈరోజు వలసలకు గురవుతుంది. అలాగే ఉత్తరాంధ్ర కూడా అదే, విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలుగా ఈరోజు మనకున్నాయి. ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు లేకుండా అసమానతలు లేని మరి రాజధానిగా మరి ఈ 3 ప్రాంతాలు కూడా మనకి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే రాష్ట్రంలో మరి ఆయన తీసుకుంటున్నారో దానికి మా వంతుగా మరి మేము కూడా ఈ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ విడిపోయి హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగి మనం నడిరోడ్న పడ్డామో రాబోయే రోజుల్లో అలాంటిది జరగకూడదు, అలాంటి మరి విభేదాలు రాకూడదు, ప్రాంతీయ విభేదాలు రాకూడదు, ప్రాంతీయ తత్వం రాకూడదనే ఒక ఆలోచనతోనే ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయానికి మేము వెంట ఉండాలని చెప్పే ఈరోజు మేము ఈ యొక్క దీనికి మేము కట్టుబడి ఈరోజు ఆయన బాటలో నడవాలని చెప్పే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ వచ్చాం. కానీ వేరే ఉద్దేశం మాకు లేదు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం ఈరోజు అసెంబ్లీ రద్దయిందంటే ఎవరి వల్ల రద్దయింది? వాళ్ళ కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ కుటిల రాజకీయం కోసం ఈరోజు ఒక విలువలున్నటువంటి ఒక గొప్ప విలువలున్నటువంటి ఒక మరి కౌన్సిల్ని ఈరోజు వాళ్ళు రద్దు చేయడం అంటే ఈరోజు మరి రద్దు చేయించే దృష్టికి వాళ్ళు ఈరోజు పాల్పడ్డారంటే మరి ఇక్కడ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మరి దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు 3 రోజులు టైం ఇచ్చారు, వాళ్ళు ఏ విధంగా అయినా దీన్ని సర్దుకొని మరి వస్తారని చెప్పి దాన్ని కూడా వాళ్ళు గుర్తించుకోలేకపోయారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి కౌన్సిల్లో చాలామంది మేధావులు విఘ్నులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ పరిస్థితి ఏంది? ఈరోజు దీనికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ, ఆ నాయకులు అనేది కూడా ఈరోజు ప్రజలందరూ గుర్తిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళు పాల్పడినటువంటి చూస్తుంటే ప్రజలందరూ కూడా వీళ్ళకి ఖచ్చితంగా హర్షించారు, వీళ్ళకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మరి వీళ్ళు మంచిగా మసులుకొని మంచి ప్రవర్తనలో తెలుగుదేశం పార్టీ నాయకులు నడుచుకుంటే వాళ్ళంటే ఏ నాయకులన్నా పనిచేస్తారు. కానీ ఈ విధంగా పనిచేసే నాయకులను టార్గెట్ చేసుకొని వాళ్ళని అన్ని రకాలుగా అవమానపరిచే విధంగా మాట్లాడితే మాత్రము సహించేది ఉండదని చెప్పి నేను మీడియా ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను.